మరి ఎంత చేసినా మానవుడికి కోరికలకు హద్దే లేదు. మ్యాన్ హ్యాస్ మెనీ డిజైర్స్, అది కావాలి ఇది కావాలి ఏదో ఊహించేసుకుంటాం. పెద్ద బంగ్లా కొనుక్కోవాలి, పెద్ద కారు కొనుక్కోవాలి, పెద్ద అన్నీ పెద్దవి కావాలి, పెద్ద టీవీ ఉండాలి, అన్నీ సమృద్ధి అయిన జీవితం ఉండాలి అనుకుంటున్నాం. మరి ఏదో కొనాలని ముందుగానే దేవుని దగ్గర కనిపెట్టకుండా, దేవుని దగ్గర విచారించకుండా, మరి లోన్లో మరి మీరు ఆ ఇల్లు తీసుకొని దానికి మరలా ఆ యొక్క లోను కట్టలేక అప్పులైపోయి అప్పుని తీసుకొని అప్పు మీద అప్పుపడి దానిని తిరిగి కట్టుకోలేక సంతృప్తి ఎక్కడుంది, సంతుష్టి ఎక్కడుంది? కొన్ని కాలాల క్రితం ఒక కాలర్ ఫోన్ చేశారండి, ఒక పెద్ద ఆవిడ. ఒకే గదిలో ఉన్నాను, తినటానికి కూడా లేదు, నేను నాకు ఇద్దరు ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, మరి అల్లుళ్ళు కొడుకు అందరు కలిపి నా చేత అప్పు మీద అప్పు చేపించారు, ఇంచుమించు 1 కోటి రూపాయలు అప్పు అయిపోయింది. ఇప్పుడు ఆ అప్పులోళ్ళు అప్పు చెల్లించమంటున్నారు, నేనేం చేయాలి, నాకు చావే దిక్కు, నాకు నా జీవితంలో నేనేం చేయాలి, నేను ఒక విధవరాలని, నాకు ఏ ఉద్యోగం లేదు, వారు నా చేత అప్పులు ఇప్పించుకొని వారు వెళ్ళిపోయారు, నీ చావు నువ్వు సావు మరి అని వదిలేసి నన్ను ఇలా విడిచిపెట్టేసి వెళ్ళారు, నన్ను ఏం చేయమంటారు? నిజంగా అటువంటి భారాలు విన్నప్పుడు గుండె పగిలిపోతుందండి. మరి ఎట్లా చేస్తుంది అమ్మ వృద్ధురాలు, మరి ఎవరు ఎటువంటి సాయం, ఎవరైనా మనకు ఒక పైసా ఇస్తారా అండి? ఒక పైసా ఇవ్వాలంటే 100 ప్రశ్నలు అడుగుతారు, ఎవరు మనకు ఉచితంగా ఏది ఇవ్వరు కదండి. మరి ఏం చేయాలి అని ఫోన్ చేసినప్పుడు నాకే ఆమె భారం విన్నాక నాకే ఎంతో బాధ వేసింది, ఎలా తీరుస్తుంది మా అప్పులోళ్ళు తలుపులు పగలగొడుతున్నారు, నేను ఎలా ఈ సమస్య చూసినప్పుడు అందరూ అప్పు తీసుకున్నప్పుడు ఆమెను ప్రోత్సాహపరిచారు, మరి ఆ రుసుము మళ్ళీ చెల్లించాల్సి వచ్చిన ఆమెను విడిచిపెట్టేశారు. ఈరోజు ఆహారం కాని దాని కొరకు మీరేలా రూకలు ఇచ్చేదరు, సంతృప్తి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితంను ఎందుకు వ్యయపరిచేదరు? మరి ఏదో ఏదో కొనుక్కోవాలి, ఏదో వస్తువు కొనాలని, కారు కొనాలని, మళ్ళా ఏవేవో కొనుక్కోవాలి, ఏవేవో ఇంట్లో తెచ్చి పెట్టుకోవాలి అని అనుకుంటాం. వాటి వలన మీరు ఎందుకు మీ యొక్క డబ్బును వ్యయపరుస్తారు, వృధాపరుస్తారు? దానివల్ల మీకు సంతృప్తి ఏమైనా ఉందా? చాలాసార్లు అనవసరంగా కొనుక్కున్న ఇల్లు మనశ్శాంతే లేదు, అనవసరంగా ఈ కారు కొనుక్కున్న ఎప్పుడు రిపేర్సే అని అనుకుంటా. అదే మనం దేవుణ్ణి విచారించి దేవుని దగ్గర అడిగి ఆయన చిత్తమా కాదో కనుక్కొని అప్పుడు చేస్తే మనకి ఎంత మేలు కదండి.